ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం ప్రభుత్వంపై మంత్రి ఈటల రాజేందర్ మరోసారి తిరుగుబాటు స్వరం వినిపించారు కళ్యాణ లక్ష్మి పెన్షన్ రేషన్ కార్డులు పేదరికానికి పరిష్కారం కాదన్నారు పేదలకు తమ కాళ్ళ మీద తాము నిలబడే సత్తా తీసుకురావాలని ఈటల అభిప్రాయపడ్డారు హుజూరాబాద్ సెగ్మెంట్ వీనవంకలో రైతు వేదికలను అంకితం చేసిన సందర్భంగా ఈ కామెంట్ చేశారు ఈటల రాజేందర్ నాయకులంటే భారీ ఆకారం ఆభరణాలు కులంతో పని ఉండదని ప్రజల కన్నీళ్లు చూసి స్పందించేవాడే నిజమైన నాయకుడని ఈటల అన్నారు ధర్మ న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ అంతిమ విజయం వాటిదే అని చెప్పారు ఈటల కులం డబ్బు పార్టీ జెండా కాదు మనిషిని గుర్తుపెట్టుకోవాలన్నారు తనలాంటి వాడు కూడా మళ్ళీ జనం ముందుకొచ్చినా దేహి అనడం మంచిది కాదని ఈటల అన్నారు గతంలో గులాబీ జెండాలకు తామే ఓనర్లని కూడా ఈటల రాజేందర్ చెప్పడం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది డీటెయిల్స్ భరత్ నడి తెలుసుకుందాం భరత్ ఈటల వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు పార్టీ మీద తిరుగుబాటు ఉంటారు గతంలో గులాబీ జెండాలకు ఓనర్లు మేనేని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే ఇటీవల కొద్ది కాలంగా హైదరాబాద్లో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు ఇక్కడ నుంచి మార్కెట్ లో కొనుగోలు అన్నప్పుడు కూడా ఎందుకు కొనుగోలు చేయడం కూడా ఆయన ప్రశ్నించారు ఇప్పుడు తాజాగా ఆయన ప్రభుత్వం ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ముఖ్యమైన పథకాలు భావిస్తుందో ఆ పథకాల మీద విమర్శన అలా ప్రచారం తీసుకుంటుంది అదేవిధంగా పెన్షన్ వృద్ధాప్య వితంతులు ఆ వికలాంగ పెట్టను కూడా ప్రతి కళ్యాణ కానీ పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ పేదరికానికి పరిష్కారం ఇస్తున్నాము ఇవేం కూడా పరిష్కారం కాదు తనకాల మీద తనకు నిలబడే సత్తా తీసుకురావాలి ఒక శాస్త్రం కూడా ఆయన కోల్ చేశారు పైకి ఏడుకుంటే పంట పండితే వస్తుందని గుర్తు చేశారు కరీంనగర్ లో వీణవంక రైతు వేదికను ఓపెన్ చేసిన సందర్భంగా ఈ కామెంట్ చేశారు ఇంకా చాలా కామెంట్ చేశారు ధర్మ న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోదు ఇక్కడ ఎవరు ఎలక్షన్స్ ఇటీవలే నిన్నే రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికల్ని టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది ఈ సందర్భంగా ఆయన ధర్మ న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోవద్దు ఓడిపోతుందని కామెంట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది నిజానికి మిగతా మంత్రులతో కూడా ఇవాళ కేసీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు రెండో ఎమ్మెల్సీ ఎన్నిక గెలిచిన సందర్భంగా అటు నల్గొండకు సంబంధించిన మంత్రులైన హైదరాబాద్ రంగారెడ్డి మహమ్మద్ సంబంధించిన మంత్రులైన దాంతో సంబంధం లేని మంత్రులు విజయంతో సంబంధం లేని మంత్రులందరూ గత రెండు రోజులు సీఎం కేసీఆర్ కలిశారు కానీ ఇక్కడ కష్టలేదు దీనికి కారణం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈటర్ని ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేశారు ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి ఉన్నారు ఆ నిజాం జిల్లాకు సంబంధించిన మంత్రి ఇక్కడ కమలాకర్ ఉన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వీళ్ళందరి హరీష్ రావు ఉన్నారు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన మంత్రి నిజానికి ఎమ్మెల్సీ ఎన్నికలు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ప్రాంతాల్లో జరగలేదు జరగకుండా అక్కడి మంత్రులను తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇన్వాల్వ్ చేశారు కానీ ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికలు ఇన్వాల్వ్ చేయలేదు మొత్తం కేసీఆర్ ఎమ్మెల్యే మీటింగ్ పెట్టినప్పుడు కూడా డైరెక్ట్ గా ఈతకాయంత్రం ఉద్దేశించి కామెంట్ చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి పార్టీ పెట్టడం అంటే పాండంత ఈజీ కాదు పాడినంత ఈజీ కాదు అన్న విధంగా ఆయన అది ఈటలు ఉద్దేశించే కామెంట్ చేశారన్న వార్తలు కూడా వచ్చాయి సో ఈటల కేసీఆర్ మధ్య వరుసలో గులాబీ జెండా ఓనర్లని కామెంట్ చేసినప్పుడు పెరిగింది ఆ తర్వాత కరోనా సమయంలో కొంత గ్యాప్ తగ్గినప్పటికీ లాస్ట్ 5-6 గా మళ్ళీ గ్యాప్ పెరుగుతుంది అయితే ఇప్పుడు నిన్న రెండు ఎంపిక గెలిచిన తర్వాత ధర్మ న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు శాశ్వతంగా ఓడిపోదు అని కామెంట్ చేయడం దీన్ని అఫీషియల్ గా
ఈటల రాజేందర్ కు సంబంధించిన ప్రెస్ రిలీజ్ గా అన్ని ఈ కామెంట్స్ అనేది కూడా ప్రభుత్వం పంపించారు. సో ఆ రోజు కేసీఆర్ తో తెలుసుకుంటే ఈటలు సిద్ధమయ్యారా ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు? ఇంకా ఇంకొక మాట నాకు తెలుసు, నేను ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాక, నేను గాయపడుతూ ఉండొచ్చు కాక, బట్ నేను మనసు మార్చుకోలేదు, పెట్టిన చేయాలి, చేసే మంచిది ఆగని అన్నారు. ఇంకో కామెంట్ కూడా చేశారు ఏంటంటే కులం పార్టీ జెండా నన్ను చూసి ఓటు వేయనంత కమెంట్ కూడా చేశారు. అంటే కులం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, పార్టీ జెండా కాదు, మనిషిని గుర్తు పెట్టుకుంది, చేసిన మంచిని నన్ను గుర్తు పెట్టుకోండి, నాటి వాడు మళ్ళీ మీ ముందుకు వచ్చి దేహీయమైన పరిస్థితి అంటే ఓట్లు వేయడని అడుక్కునే పరిస్థితి మంచిది కాదు, కులంటు పార్టీ జెండా కాదు, అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉండరా, ఒక టీఆర్ఎస్ జెండాను చూపించి ఓట్లు అడగరా అన్న విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పినట్టయింది. ఎందుకంటే కులం డబ్బు పార్టీ జెండా కాదు, మంచిని గుర్తు పెట్టుకోండి అన్న కామెంట్ చేయరు. ఇప్పుడు ఆయన ఉంటున్న పార్టీ రెండు ఎంపీ స్వీకరించిన తర్వాత ధర్మం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ అంతిమ విజయం మాటమే అంటే ఇక్కడ ఓడిపోయిన బీజేపీ గవర్నమెంట్ ఎలక్షన్స్ లో ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయి. సేమ్ ధర్మ న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోవు. అధికార పార్టీ చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టింది, ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరించింది, ఉద్యోగులను బెదిరించింది, బ్లాక్ మెయిల్ చేసింది అన్న ఆరోపణని ప్రతిపక్షాలు చేసాయి. సో అటువంటి టైప్ ఆయన ఉంటున్న పార్టీకి సంబంధించి టిఆర్ఎస్ పార్టీ రెండు ఎమ్మెల్సీలు గెలిచినా ధర్మ న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ అంతిమ విజయం వాటి ఏంటంటే అర్థం ఏంటి? ఆయన ఎటువైపు చూస్తున్నారన్న క్వశ్చన్ అయితే తలెత్తుతోంది. పైగా చాలా ఇటువంటి కామెంట్స్ చాలా చేశారు ఈ రైతు వేదికల ప్రారంభ సందర్భంగా, వాటినే మళ్ళీ రీట్రేట్ చేస్తూ ఇటులకు అధికారికంగా కూడా మళ్ళీ, ఎందుకంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో చేశారు ఈ కామెంట్స్, హైదరాబాద్ లో చేయలేదు. సో ఆ కామెంట్స్ ని రీట్రేట్ చేస్తూ మళ్ళీ అధికారికంగా కూడా ఈ విషయాన్ని ప్రెస్ రిలీజ్ లో పేర్కొన్నారు. సో ఎడమొహం పెడమొహంగా సాగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఇన్వాల్వ్ చేయకపోవడం, అదే జిల్లాకు సంబంధించి గంగుల కమలాకర్ కి హైదరాబాద్ లాంటి కీలక జిల్లా ఇన్ఛార్జ్ ఇవ్వడం, వీటన్నిటి కూడా ఇటు లాయందర్ సహించలేకపోతున్నారు. ఇతర లాయందర్ ను పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతోంది. పూర్తిగా తను మాట్లాడకుండా ఉంటే గనక ఈ మాత్రం గౌరవం కూడా ఇవ్వరు. ఎందుకంటే మొన్న మంత్రివర్గంలో తీసుకోవడమే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తిని తీసేసి చివరి నిమిషంలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పత్రికలో చివరి నిమిషంలో తీసుకుంటాం, ఆయన్ను తీసుకోవాలని ముఖ్యమంత్రికి నిజానికి లేదు, ఆయనకు ఎటువంటి ఆకాంక్ష లేదు, పార్టీకి ఎన్నికల్లో పనిచేయలేదు చొప్పదని టికెట్ విషయంలో అని రాయించి మంత్రివర్గంలో తీసుకున్నారు. అట్లాగే ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఇచ్చారు ఆర్థిక మంత్రి కాకుండా, బట్ కరోనా రావడం వల్ల ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఇతర లాయందర్ హైలైట్ అయ్యారు. ఆయన చాలా చోట్ల రివ్యూ చేశారు, హాస్పిటల్స్ వెళ్ళారు, అన్ని చోట్ల తిరిగారు, ప్రభుత్వం మీద కూడా విమర్శలు వచ్చాయి కరోనా హ్యాండ్లింగ్ తీరులో, బట్ ఇతర లాయందర్ అయితే ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉండే ప్రయత్నం చేశారు. కానీ గత మూడు నాలుగు నెలల కరోనా కొంత తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్ళీ ఆయనకు ముఖ్యమంత్రికి మధ్య గ్యాప్ పెరిగింది. వరుస కామెంట్ చేస్తూనే ఉన్నారు, మార్కెట్ కమిటీలు మార్కెట్ లోనే ధాన్యం కొనుగోలు చేయాలి, వ్యవసాయ మార్కెట్ లోనే అన్న కామెంట్ చేశారు, తర్వాత ముఖ్యమంత్రి కామెంట్ చేయడం, ఇటువంటివన్నీ కూడా వరుసగా జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరు మంత్రులకు బాధ్యత ఇచ్చి ఆయన చూడకపోవడం, ఇవన్నీ కూడా కొంత ఇతరకు పార్టీకి టిఆర్ఎస్ కు ప్రభుత్వానికి ఆయన కూడా దూరం పెరుగుతున్న వ్యాఖ్యలు వచ్చాయి. ఆ సందర్భంలోనే మళ్ళీ ఇటువంటి కామెంట్ చేయడం, ముఖ్యంగా ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ వీటి వల్లే తాము అధికారంలోకి వచ్చామని టిఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అటువంటివి కళ్యాణలక్ష్మి పెన్షన్ శాశ్వత పథకాలు కాదు, పేదరిక పరిష్కారం కాదు, తన కాలం మీద తను నిలబడి సత్తా తీసుకురావాలి, ఫ్రీ సోర్స్ అనేది కాదు కమెంట్స్ అనేది, దీన్ని బట్టి సిద్ధమయ్యారని అనిపిస్తుంది. లాస్ట్ టూ డేస్ అనిపిస్తున్న ఎన్విరాన్మెంట్ కూడా ఆయన ముఖ్యమంత్రి కలవకపోవడం, సరే ఎక్కడ కూడా పార్టీ గెలిచింది అని అఫీషియల్ గా ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచినందుకు అభినందనలు ఆయన చెప్పకపోవడం, ఇవన్నీ కూడా రకరకాల చాలా ఎక్స్పెక్టేషన్స్ కి భావిస్తున్నాయి.
బహిరంగంగా బహిరంగంగా చెప్పుకుంటారు. టీఆర్ఎస్ మీటింగ్స్ ఉండడం పార్టీ పెట్టడం అంటే అంత ఈజీ కాదు, కాండా ఈజీ కాదు, పార్టీ పెట్టడం కాదు. అది ఈసల్ నాయకులు తర్వాత రసం బాలకృష్ణ వీళ్ళిద్దరు ఉద్దేశించి ఆ కమిట్ చేసేసి ఆయన ఇతరుల వేరే ఆలోచనతో ఉన్నారు, కొత్త పార్టీ యోచనలో ఉన్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బహిరంగంగా చర్చించుకున్న ప్రశ్న. ఇంకొన్న ఇతరుల బర్త్డే జరిగింది, పెద్దగా నాయకులు మిగతా మసలు వాళ్ళు పెద్దగా శుభాకాంక్షలు ఇతరులతో ఉంటే ముఖ్యమంత్రికి కోపం వస్తుందన్న భావనలో కూడా ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ దూరం ఎక్కడి వరకు వెళ్తుంది, మళ్ళీ గతంలో లాగా గులాబీ జెండా కోనర్లను కామెంట్ చేసిన తర్వాత మళ్ళీ కొంత కాంప్రమైజ్ సిచ్యువేషన్ జరిగింది, మళ్ళీ ఈసారి కాంప్రమైజ్ అవుతుందా, లేకపోతే ఇతర లాయందర్ నిజంగానే తెలుగు కూడా ఎటువంటి మళ్ళీ ఆ తర్వాత బట్ ఈసారి ఎక్కడి వరకు వెళ్తుంది, కులం పార్టీ జెండా గారు అంటే ఇవన్నీ కాదు, మనిషిని డన్ గుర్తు పెట్టుకోండి అంటే నేను మనిషిని నన్ను గుర్తు పెట్టుకోండి పార్టీ ఇదే పార్టీ ఇదే జెండా వస్తానో రానో అన్న విధంగా ఆయన వేణువంకలో మాట్లాడారు, హుజురాబాద్ నియోజకవర్గంగా మాట్లాడారు. కాబట్టి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఎందుకంటే ఇప్పుడైతే ముఖ్యమంత్రి అయితే చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు, రెండు ఎలక్షన్స్ గెలిచారు కాబట్టి ఆయన గతంలో అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన వెంటనే 3 డేస్ కి కేటీఆర్ ను వర్క్ ప్రెసిడెంట్ చేశారు. తర్వాత ఒక 6 డేస్ పాటు హరీష్ రావు ను మంత్రివర్గంలోకి తీసుకోలేదు 6 నెలల పాటు. ఆ తర్వాత ఈటల రాజేందర్ కూడా ఆర్థిక శాఖ నుంచి ఆరోగ్య శాఖ మంత్రిగా మార్చారు, పోర్ట్ఫోలియో తగ్గించారు. ఆయన మీద కూడా ఒక కామెంట్స్ చేసిన మళ్ళీ మొన్నటి వరకు అంటే డిఫెన్స్ లో ఉంది, జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కానీ లేకపోతే దుబ్బాక ఎన్నికల ఓటమి తర్వాత కొంత డిఫెన్స్ లో ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు 2 ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎన్నికలు గెలవడం పట్ల. సో ఈ సందర్భంగా ఆయన ఏమన్నా తీసుకునే అవకాశం ఉందా కేసీఆర్ తెలుసుకోవాలనుకుంటున్నారా, లేదు ముఖ్యమంత్రితో ఈ మాటలు మాట్లాడి తెలుసుకొని మాట్లాడతారు ఏమైనా కాంప్రమైజ్ అవుతుందేమో అన్న విధంగా మాట్లాడుతున్నారని చూడాలి. కామెంట్స్ అయితే ఇవాళ చాలా ఆసక్తికరం అయితే ఇది తీకరంలో తుఫాన్ సమర్పమవుతుందా అంటే చాలా దూరం వస్తుందని రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ భరత్. ప్రభుత్వంపై మంత్రి ఈటల రాజేందర్ మరోసారి తిరుగుబాటు స్వరం వినిపించారు. కళ్యాణ లక్ష్మి పెన్షన్ రేషన్ కార్డులు పేదరికానికి పరిష్కారం కాదన్నారు. పేదలకు తమ కాళ్ల మీద తాము నిలబడే సత్తా తీసుకురావాలని ఈటల అభిప్రాయపడ్డారు. హుజూరాబాద్ సెగ్మెంట్ వీనవంకలో రైతు వేదికలను అంకితం చేసిన సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు ఈటల రాజేందర్. నాయకులంటే భారీ ఆకారం, ఆభరణాలు, కులంతో పని ఉండదని ప్రజల కన్నీళ్లు చూసి స్పందించేవాడే నిజమైన నాయకుడని ఈటల అన్నారు. ధర్మం న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ అంతిమ విజయం వాటిదే అని చెప్పారు ఈటల. కులం, డబ్బు, పార్టీ జెండా కాదు, మనిషిని గుర్తుపెట్టుకోవాలన్నారు. తనలాంటి వాడు కూడా మళ్ళీ జనం ముందుకొచ్చినా దేహి అనడం మంచిది కాదని ఈటల అన్నారు. గతంలో గులాబీ జెండాలకు తామే ఓనర్లని కూడా ఈటల రాజేందర్ చెప్పడం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. దేశానికి అన్న పెట్ట కలిగే స్థాయికి నా తెలంగాణ ఎదుగుతుంది, ఇవాళ నా తెలంగాణ ఎదుగుతుంది. పెట్టింది అంటే చెప్పుకోవద్దు, చేసింది కూడా అంటే చెప్పుకోవద్దు, అది గుండెల్లో ఉంటుంది. కాబట్టి ధర్మం న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా మాత్రం ఓడిపోదు. గుర్తుపెట్టు, నేను కూడా గాయపడుతుండొచ్చు కాక, నాకు కూడా ఇబ్బంది జరుగుతుండొచ్చు కాక, నాకు కూడా ఒక్కోసారి అయ్యో గిట్లుంటుందా అని అనిపిస్తుంది కాక, కానీ నేను మనసు మార్చుకోలేను. నా పెట్టే చెయ్యి ఆడదు, చేసే మనిషిని మాత్రం ఆగను. నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి, నేను మీకు మళ్ళీ ఒక మాట చెప్పబోతున్నా, నేనున్నంత వరకు నా 20 ఏళ్ళ ప్రస్థానంలో నన్ను ఎంత గొప్పగా ఎత్తెత్తిందో నాకు తెలుసు. నేనున్నంత వరకు మా వాళ్ళున్నంత వరకు మీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను తప్ప, మీ నుంచి ప్రేమను పొందే ప్రయత్నం చేస్తాను తప్ప, మీ నుంచి ఇంత గౌరవాన్ని మా బిడ్డలని చెప్పి చెప్పుకునేటువంటి పనిచేస్తాను తప్ప మీకు ఎక్కడ కూడా మచ్చ తేము తేము తేము. బాజాప్తా గుండెల మీద చేయి వేసుకొని ఏ విత్తనమైనా వేసుకునే స్థాయికి వచ్చినాను. అంతకుముందు ఇదే సీడ్ కంపెనీలు నీళ్ళు వస్తాయో రావో మీకు సీడ్ ఎట్లా ఇవ్వాలని అన్నారు, కానీ వాళ్ళ అదే సీడ్ కంపెనీలు అందరికి వచ్చి
ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గానికి స్టార్ట్ అన్నారు. ఎందుకు? కాళేశ్వరం ప్రాజెక్టు నిండింది, ఎల్ఎండి నిండింది, పంట పొలాలకు నీళ్ళు వచ్చినాయి. కాళేశ్వర నీళ్లు మొట్టమొదటిగా ముద్దాడే పంట పొలాలు మన హుజరాబాద్ నియోజకవర్గం అని చెప్పిన 100కు 100% మీరు ఊహించని పద్ధతిలో ములకనూరు సొసైటీ ఎట్లా అభివృద్ధి చెందిందో మన హుజరాబాద్ కూడా గొప్ప సొసైటీ అభివృద్ధి చెందబోతుంది. ఎక్కడ గొప్ప సీడ్ ఉంది అంటే అది హుజరాబాద్ సెంటర్ కావాలి. ఎక్కడ గొప్ప రైతులు ఉన్నారంటే అది హుజరాబాద్ కావాలి. ఎక్కడ మంచి ప్రొడక్ట్ దొరుకుతుందంటే ఒక బ్రాండెడ్ హుజరాబాద్ కావాలి. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడు ఏ పని చేయాలో, ఎక్కడ ఏ పని చేయాలో ఆ పని నిర్దేశించుకుని కూడా చేస్తాం తప్ప ఎన్నడూ కూడా విస్మరించే ప్రసక్తి లేదు.